రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈరోజు సూర్యరాశి ధనుస్సు ఇంకా చంద్ర రాశి కన్యా ఈరోజు తిది అష్టమి ముఖింపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఆ తర్వాత నవమి ప్రారంభం ఈరోజు శనివారం రోజు వచ్చినటువంటి అష్టమి తిది కలిగినటువంటి ఈ రోజును కాలాష్టమిగా చెప్తారు మార్గశిర మాసంలో వచ్చినటువంటి అందులోనూ శనివారం వచ్చినటువంటి ఈ అష్టమి కాలాష్టమి రోజుగా అవుతుంది ఈ రోజున ప్రత్యేకంగా భైరవనాథునికి పూజలు చేయాలి పౌర్ణమి దాటిన తర్వాత వచ్చేటువంటి ఎనిమిదవ రోజున శనివారం రోజు వచ్చినటువంటి అష్టమి కాలాష్టమి అవుతుంది అలాగే కాలాష్టమి రోజున శివుని రూపమైనటువంటి కాలభైరవుని పూజించాలి ఇంకా నల్ల కుక్కలకు ఆహారాన్ని అందించాలి అలాగే కాలభైరవుడు శివుని యొక్క ఆలయాలన్నింటికీ కూడా కాపలాదారుడు మనలో తెలియనటువంటి కష్టాలు భయాలు అపోహలు ఇంకా మనకు తెలియకుండా ఉన్నటువంటి నరదృష్టి ఇలాంటివి అన్నీ కూడా పోయి మన యొక్క అవాంతరాలు అన్నీ కూడా తొలగిపోయి అన్ని వి అన్ని విషయాలలో కూడా విజయం పొందాలి అంటే మనము కాలభైరవుని పూజించాలి ముఖ్యంగా ఓటమి అనేదే మన జీవితంలోకి రాకుండా ఉంటుంది ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ముగింపు ఉదయం తొమ్మిది గంటలకు ఆ తర్వాత నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం ఉదయం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈరోజు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు చేతి ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ కుటుంబ వ్యవహారాల పరంగా మాత్రం ఊహించినటువంటి సహకారాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీకు ఇంతగా సహకరిస్తారు అనే విషయాన్ని మీరే నమ్మలేకపోతారు మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని కొత్త పద్ధతులను ఈ రోజు నుంచి మీరు అమలు పరిచబోతున్నారు ఇంకా మీ ఉద్యోగ సంస్థలో ఇప్పటి వరకు మీపై వస్తున్నటువంటి గాసిప్స్ అన్నింటినీ కూడా మీరు ఈరోజు వాటికి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నారు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ దగ్గర వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఈరోజు తీరిపోతాయి అలాగే ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ఇంకా ప్రతి దాంట్లో కూడా సంతృప్తికరమైనటువంటి పరిష్కారాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు మీ కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలన్నింటి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు శుభవార్తలు వింటారు ముఖ్యంగా మీ దగ్గర వారి నుంచి ఆహ్వానాలను అందుకుంటారు ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ ఒక విషయంలో మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఆ పనిని మీరు మీరు పూర్తి సాయశక్తుల పూర్తి చేసినప్పటికీ అవుతుందో కాదు అనేటువంటి సందిగ్ధం మాత్రం మీలో ఉంటుంది మీ భాగస్వామితో ఈరోజు కొద్దిగా విభేదించే సందర్భాలనే ఎదుర్కొంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఎక్కువ ఒత్తిడి కలిగించే పనులను అసలు చేయకండి అలాగే పూర్తి మనస్పెట్టి చేయగలిగితేనే పనులను చేయండి తప్ప ఈరోజు వేరే దాని గురించి ఆలోచిస్తూ మరొక పనిని చేసేటువంటి ప్రయత్నాన్ని అస్సలు చేయకండి అలాగే మీ దగ్గర వారి నుంచి ఊహించని బహుమతులను ఈరోజు మీరు పొందబోతున్నారు ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు చాలా సాధారణంగా వ్యవహరిస్తారు అలాగే ఈరోజు మీరు దాదాపు వీలైనంత ఎక్కువ సమయం వరకు కూడా విశ్రాంతి తీసుకోవటమే మంచిది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ ఈ రోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటం మంచిది మిథున రాశి మిథున రాశికి చెందినవారు ఈరోజు చేతి ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతి ఒక్కరి యొక్క సహకారం మీకు ఇప్పటి వరకు మీరు ఎవరితో అయితే వ్యతిరేకిస్తూ వస్తున్నారో వారు మీకు సానుకూలంగా వ్యవహరించడం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగించుతుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీ పై స్థాయి వారితో చిన్న చిన్న అభిప్రాయ భేదం మాత్రం రావచ్చు అలాగే ఒక ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి ఈరోజు మీ ఉద్యోగపరంగా సన్ మీరు సంప్రదింపులను చేస్తారు అయితే మీరు గతంలో ఇవ్వాలా చేయాలి అనుకుంటున్న పనిని మాత్రం మరొక రోజుకి వాయిదా పడుతుంది మీ మాఘస్వామితో విభేదించే సందర్భాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ముఖ్యమైన విషయానికి సంబంధించి ఎంత చర్చించినా కానీ మీ మాఘస్వామితో మీకు అభిప్రాయ భేదాలే ఎక్కువగా వస్తాయి మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు మీపై బాధ్యతలు పెరగబోతున్నాయి ఇంకా మీ దగ్గర వారి నుంచి మీరు శుభవార్తలు వింటారు ప్రతి ఒక్కరి ఒక్క సంతోషాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు అలాగే మీ దగ్గరి బంధువులను కలుసుకుంటారు పాత బంధుమిత్రులతో చాలా సంతోషంగా మాట్లాడతారు అలాగే ప్రతి వ్యవహారాన్ని ప్రతి విషయాన్ని కూడా ఎవరిని నొప్పించకుండా ఈరోజు మీరు మాట్లాడతారు అలాగే మీరు చేసే ప్రతిదీ కూడా ఈరోజు చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నదై ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈ రోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు సంఘంలో గౌరవ మర్యాదలు పొందబోతున్నారు ఇంకా నలుగురికి నచ్చేటువంటి ఒక మంచి పనిని చేయబోతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అలాగే ఈరోజు మీ కుటుంబ పరంగా మీరు ఏది చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు యొక్క అందరి ప్రమేయంతో చేస్తారు తప్ప మీ ఒక్కరే ఏ పనిని కూడా చేయాలి అని అనుకోరు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ వస్తున్నారో ఆ విషయంలో ఈరోజు మీరు స్పష్టత పొందబోతున్నారు ఇంకా మీ పై స్థాయి వారు మీకు అప్పుచెంపినటువంటి పనిని పూర్తిగా పూర్తి చేయబోతున్నారు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే వారితో మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా పంచుకుంటారు మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా భవిష్యత్ చేతుల్లో వెళ్ళవలసిన పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా ప్రణాళికను చేసుకుంటారు అలాగే ఈరోజు మీరు ఏ విషయంలో కూడా ముఖ్యంగా అస్సలు నోరు జారరు ముందులాగా తొందరపాటుతనంగా ఏ వ్యవహారాన్ని కూడా అస్సలు చేయరు ఇంకా ఒక సందర్భంలో మీరేంటి అనేది నిరూపించుకునేటువంటి సందర్భాన్ని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు మీరు చేసే ప్రతి పని సవ్యంగా ఉన్నప్పటికీ ఈరోజు మీరు చేసిన దాంట్లో తప్పు వెతకడానికి కూడా ప్రయత్నించేవారు ఉన్నారు అందుకే చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి ఈరోజు ఆరోగ్య పరి ఇంకా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఎక్కువగా కూడా ఎదుటి వారితో విభేదించే సందర్భాలనే ఎదుర్కోబోతున్నారు అందుకే వీలైనంత వరకు ఈరోజు మీరు మౌనంగా ఉండటమే మంచిది ఈరోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అది మీ యొక్క స్థాయిని అంతగా పెంచుతుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి ముఖ్యంగా ఈరోజు మీరు ఒక విషయంలో చేసేటువంటి సంప్రదింపులు మీకు సమస్యగా మారవచ్చు ముఖ్యంగా అది మీ గౌరవానికి భంగం కలగవచ్చు మీ పై స్థాయి వారితో ఈరోజు మీరు ఈ విషయంలో కూడా అస్సలు విభేదించకండి ముఖ్యంగా ఈరోజు మీరు ఎంత మౌనంగా ఉంటే అది మీ కెరీర్ పరంగా మీ ఉన్నతి పరంగా అంత మీకు సహకారంగా ఉండబోతుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఇంకా చాలా విషయాలకు సంబంధించి వారితో మీరు చర్చించుతారు అలాగే కొన్ని విలువైనటువంటి సూచనలను కూడా పాటిస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు కొన్ని కొత్త పద్ధతులను అమలుపరచాలి అని అనుకుంటారు అలాగే ఇప్పటి వరకు పాతగా ఉన్నటువంటి కొన్నింటినీ వదిలివేస్తారు మీకు ఇప్పటి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను ఇలాంటి ఇంటిని సదరడం లాంటి పనులను చేయబోతున్నారు అలాగే మీ ఇప్పటి నుంచి మీ యొక్క జీవనశైలి ఇంకా మీ యొక్క వ్యవహార పద్ధతులను మార్చుకోవడానికి ప్రయత్నించబోతున్నారు ఇంకా కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు ఈరోజు మీరు కొన్ని కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పరచబోతున్నాయి ఒక విషయంలో ఈరోజు మీరు చాలా ఎక్కువ ఆరాటంగా ఉంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన రోజు కానీ చాలా జాగ్రత్తగా మాత్రం వ్యవహరించాలి కన్యారాశి కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ భాగస్వామితో మాత్రం ఇంకా మీ కుటుంబ సభ్యులతో చేసే వ్యక్తిగత ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని పూర్తి చేసినప్పటికీ వేరొకరికి సంబంధించిన పని మీరు పూర్తి చేయవలసి రావచ్చు అలాగే మీ ఉద్యోగపరంగా కొన్ని కొత్త టాస్క్ని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు వేరొకరికి సంబంధించిన పనిని పూర్తి చేయాలి అనేటువంటి తొందరపాటుతనంలో ఈరోజు మీరు మీకు తెలియకుండానే ఎక్కువ సమయం మీ మీ ఉద్యోగ ప్రదేశంలోనే గడపబోతున్నారు మీ భాగస్వామితో ఎక్కువగా కూడా ఈరోజు మీరు విభేదించే సందర్భాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు రాబోతున్నాయి మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావలసినంత స్వేచ్ఛను ఇస్తారు మీ సంతానం విషయంలో వారు అడిగిన ప్రతీదీ కూడా కొనిస్తారు అలాగే మీ సంతానానికి సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలు చేయబోతున్నారు మీ దగ్గర బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు అలాగే అనుకోని అతిథుల కారణంగా మీ ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరి యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా మీకు ఉండబోతుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది తులారాశి తులారాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా శుభకార్యాలలో పాల్గొనడం కోసం ప్రయాణాలు చేయబోతున్నారు అలాగే ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఉంటుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే మీ ఉద్యోగపరంగా గతంలో చేసిన పనికి సంబంధించిన మన్ననలను ఈరోజు మీరు పొందబోతున్నారు ఇంకా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు ఎదురిగే ప్రతి పరిస్థితిని కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఎదగడానికి ఈరోజు మీరు అవకాశాన్ని అందుకోబోతున్నారు ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకుంటుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు గతంలోని చాలా విషయాలను పంచుకుంటారు అలాగే మీ యొక్క ప్రతి ఫీలింగ్ని కూడా పంచుకుంటారు భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలను చేస్తారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు చాలా కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు అలాగే ఒక మీకు తెలియనటువంటి ఒక సవాలును మాత్రం ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మాటల మధ్యలో మీ దగ్గర బంధువులు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడడం కానీ లేదా వారి దగ్గర ఉండి మీ దగ్గర లేని దాని గురించి ఎత్తి చూపిచు ఎత్తి చూపించుతో మాట్లాడేటువంటి సందర్భాన్ని కానీ మీరు ఎదుర్కోబోతున్నారు అలాగే మీ కుటుంబ పరంగా ఈరోజు మీరు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రతి ఒక్కరికి సంబంధించి ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు ఈరోజు మీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనిని చేయాలి అనుకున్నటువంటి పద్ధతిలోనే పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు రాశి వృచిక రాశి వారు ఈరోజు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా కూడా శుభవార్త వింటారు ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసినటువంటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు ఇంకా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అవసరం ఉండబోతుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ప్రతి విషయంలో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకుంటుంది ఇప్పటివరకు మీ దగ్గర వారితో అంటే మీ ఉద్యోగపరంగా మీ కింది స్థాయి వారి తో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఈ రుచి తీరిపోతాయి అయితే మీరు కొన్ని విషయాలలో మాత్రం చూసి చూడనట్టుగా ఉండాలి మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు చేసుకోబోతున్నారు ఇంకా మీరు భవిష్యత్తులో చేయవలసిన ప్రయాణాలకు సంబంధించి కూడా ప్రణాళికను చేసుకుంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ మీ సలహాను పాటించాలి అని అనుకుంటారు ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఈ రోజు నుంచి మిమ్మల్ని గౌరవించుతారు మీరు చేసే ప్రతి పని ఇంకా మీ యొక్క మాట తీరు అన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంటుంది అలాగే మీతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు ఈరోజు మీకు పరిచయం కాబోతున్నారు మీ పాత బంధుమిత్రులను ఈరోజు మీరు కలుసుకుంటారు ముఖ్యంగా మీ స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో నమ్మలేనటువంటి విషయాలను సంఘటనలను చూడబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన రోజు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అవి అనుకున్న దానికన్నా ఆలస్యంగా సాగుతాయి మీ కుటుంబ వ్యవహారాల పరంగా మాత్రం ఈరోజు మీరు ఎవరితో మాట్లాడినా ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ ఒక పనికి సంబంధించి మీరు శారీరకంగా కన్నా కూడా మానసికంగా చాలా తెలివిగా ఆలోచించి పూర్తి చేయవలసి ఉంటుంది ముఖ్యంగా దానికి సంబంధించి మీరు ఎంత తెలివిగా ఆలోచిస్తే ఆ పని మీకు అంత సునాయాసంగా పూర్తి అవుతుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే మీ భాగస్వామితో మీ యొక్క ఎన్నో జ్ఞాపకాలను పంచుకుంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు అయితే దేని గురించి మాట్లాడినా ఇంకా ఏ పని చేస్తున్నా కానీ మీకు పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే చేయండి అలాగే ఏ విషయంలో కూడా అంత త్వరగా ఎవరికి వాగ్దానాలు చేయకండి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు అయితే ఆ ప్రణాళికలకు సంబంధించి ఆచరణాత్మకంగా ఇంకా అంచనాలకు తగ్గట్టుగా ఉండే విధంగా జాగ్రత్త పడండి వేరొకరి యొక్క ప్రమేయం అందులో అస్సలు ఉండనివ్వకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన రోజు మకర రాశి మకర రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా చాలా కాలం తర్వాత వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపబోతున్నారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ ఊహించినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మాత్రం మీరు వినబోతున్నారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి అందులోనూ భవిష్యత్తులో చాలా దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించబోయేటువంటి ఒక నిర్ణయాన్ని మాత్రం ఈరోజు మీరు తీసుకోబోతున్నారు ఈరోజు మీరు మీకు కేటాయించిన పనులన్నింటినీ కూడా చాలా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు మీ భాగస్వామితో ఎక్కువ వరకు కూడా విభేదించే సందర్భాలనే ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఏ కారణం లేకుండానే ఈరోజు మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు మీ కుటుంబ వ్యవహారాల పరంగా అత్యంత సున్నితమైనటువంటి వ్యవహారాన్ని ఈరోజు మీరు చేయబోతున్నారు అయితే ఈ విషయంలో కూడా ఎవరితో కూడా నొప్పించకుండా మాట్లాడండి అలాగే ఈరోజు మీరు వ్యవహరించే తీరు అనేది భవిష్యత్తులో మీ దగ్గర బంధువులతో మీకున్నటువంటి సంబంధంపై ఆధారపడి ఉంటుంది అలాగే వీలైతే చెప్పిందాన్ని ఒకటికి రెండు సార్లు ఎదుటి ఎదుటివారిని ఒప్పించడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు మీపై మీరు నియంత్రణ ఉండడం మంచిది ముఖ్యంగా ఎదుటివారు ఎంత పౌరుషంగా మాట్లాడినా కానీ నిదానంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి విషయాలను అస్సలు బయటికి తీయకండి ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు వారి కుటుంబ వ్యవహారాల పరంగా శుభవార్త వింటారు ముఖ్యంగా వారి సంతానం విషయంలో శుభవార్త వింటారు వారు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి సంబంధించి పురోగతిని ఈరోజు చూడబోతున్నారు మీ ఉద్యోగ పరంగా ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా దానిని మీరు పూర్తి చేయాలి అంటే అందులో ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగస్తులు లేదా మీ కింది స్థాయి వారి యొక్క సహకారం అనేది మీకు ఖచ్చితంగా అవసరం పడుతుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టు పుట్టేవారు కూడా ఈరోజు ఉన్నారు వారి విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి మీ భాగస్వామితో చాలా ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి చర్చించబోతున్నారు అయితే చాలా విషయాల వరకు కూడా చూసి చూడనట్టుగా మీరు వ్యవహరించడం మంచిది ముఖ్యంగా ఈరోజు మీరు ఎంత ఎక్కువగా శ్రద్ధ చూపించి అలాగే ఎంత సపోర్టివ్గా మాట్లాడితే అది మీకు అంత ఖర్చును పెంచే ప్రమాదం ఉంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఇతరులకు మీరు సహాయం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉంటారు ఈరోజు మిమ్మల్ని సహాయం అడిగేవారు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు అందులోనూ అది మీ దగ్గరి బంధువులకు సంబంధించిన వారు ఇప్పటి వరకు మీ పట్ల ద్వేషాన్ని ఈర్ష్యని కలిగి ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు మిమ్మల్ని సహాయం అడగబోతున్నారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈరోజు ఒక విషయంలో మాత్రం మీరు మీరు అప్సెట్ అవుతారు ముఖ్యంగా దానిని గతంలోనే మీరు ఆ పనిని ఒప్పుకున్నప్పటికీ ఇంకా అది చేస్తే సరి అని మీరు ఇచ్చినటువంటి సలహా అనేది తప్పుగా ఈరోజు నిరూప నిరూపించబడబోతుంది ఆ విషయంలో మాత్రం మీరు చాలా అప్సెట్ అవుతారు ఇంకా చాలా సున్నితమైనటువంటి వ్యవహారం అయిన కారణంగా చాలా తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది అయితే మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి ఆలోచనలను మాత్రం ఈరోజు మీరు చేయకండి ఇంకా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కానీ అందులో పూర్తి కాన్ఫిడెన్స్తో చేయండి ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే మంచిది మీనరాశి మీనరాశికి చెందిన వారు ఈరోజు అత్యంత అద్భుతంగా గడపబోతున్నారు ముఖ్యంగా ఎన్నో కొత్త విషయాలకు ఇంకా కొత్త పరిచయాలు ఈరోజు ఏర్పడబోతున్నాయి ఇంతకుముందు రోజులలాగా కాకుండా ఈరోజు కొంచెం తేడాను మీరు చూడబోతున్నారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులతో ఇప్పటి వరకు మీకున్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భే అభిప్రాయ భేదాలు తీరుతున్నాయి మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే మీకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మీ భాగస్వామితో చర్చించుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉండబోతున్నారు ముఖ్యంగా మీ దగ్గర వారి నుంచి మీరు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే ఈరోజు మీరు ఎన్నో ఊహించినటువంటి సంతోషకరమైనటువంటి సందర్భాలను చూడబోతున్నారు అలాగే ఈరోజు మీరు మీరు ఉన్నటువంటి స్థలంలోనే ఎన్నో ఆనందాలను పొందుతారు ఇంకా ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు అలాగే ఈరోజు మీరు మీరు ఊహించినటువంటి ఒక బహుమతిని కూడా పొందబోతున్నారు ఇప్పటి వరకు కాదు అనుకుంటున్నటువంటి పనిని కూడా చాలా సునాయాసంగా పూర్తి చేయబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి